అయిందండి. వన్ సెకండ్. 116 అమ్మా. 116 ఏంటండి? మీ కాఫీకి 1016 ఇచ్చినా పర్లేదు. అలా థ్యాంక్స్ అండి. అయ్యో సారీ అండి, చూసుకోలేదు, డబ్బులు లేవు. ఒక్క 5 మినిట్స్, ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేసుకుని వచ్చేస్తాను. పోనీ, అవి 116 వద్దులేమ్మా, 116 ఇస్తే చాలు. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, అప్పుడు దాకా ఈ వాచ్ కొంచెం జాగ్రత్తగా ఉంచండి. ఈ వాచ్ని దొబ్బుకెళ్ళి ఎదవ ఎవడుంటాడు? ఎంత అయిందండి? 120 అయిందండి. చిల్లీ చికెన్ చూసిన పిల్లలు ఆ చూపేందయ్యా. వాచ్కి ఆ చూపే కరెక్ట్. ఏం మాట్లాడుతున్నారు? ఆ వాచ్ లెఫ్ట్ సైడ్ బటన్ ఒకసారి నొక్కండి. ఇప్పుడు ఆ వాచ్ వెనక్కి తిప్పి చూడండి, ఏదో బుజ్జి బంగారం అనే నాన్ సెన్స్ రాసి ఉంటుంది. అవునండి, ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగానే ఉంది. మీకు ఎలా తెలుసు? చూడండి మాస్టరు, ఆ వాచ్ తిరుపతి ఎమ్మెల్యే కూతురు. ఎవడో గొట్టంగాడు ప్రేమించి గిఫ్ట్గా ఇచ్చాడు, సరే విడిపోయాక లాక్కుని పోయాడు. సరే దరిద్రం వదిలిపోయింది కదా అని చెప్పి ఎమ్మెల్యే గారు చీర్చుకొట్టే లోపల ఈ పిల్ల వాచ్ కావాలని ఒకటే పేచి. చెప్తే వినదు, గిలితే ఏడుస్తు. ఇంకెమ్మెల్యే గారు విసుకెత్తిపోయి 3 గంటలకు తెలియకుండా ఆ వాచ్ని తీసుకురమ్మని చెప్పి ఆర్డర్. హీరా చూస్తే వీడు దీన్ని గిఫ్ట్గా ఇచ్చినట్టున్నారు. సో ప్లీజ్ అర్థం చేసుకుని ఆ వాచ్ నా మొక్కను కొట్టండి. ఈ చిన్న వాచ్ గురించి అంత గొడవ? చిన్న వాచ్ అని చిన్న చూపు చూడకండి. దయచేసి ఆ వాచ్ నాకు ఇవ్వండి. మీకు తిరుపతిలో కొండపైన VIP ట్రీట్మెంట్, కొండ కింద VVIP ట్రీట్మెంట్ పక్క. సారీ అండి, కనిపించని దేవుళ్ళు ఆ స్వర్గంలో ఉంటే కనిపించే దేవుళ్ళు మా కాఫీ షాప్లో ఉంటారు. కస్టమర్ ఈజ్ గాడ్. కస్టమరా మట్టిగడ్డ? ఈ వాచ్ ఇస్తే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి 2 లక్షలు వస్తాయి. నీకోటి నాకోటి ఏమంటావు? కుదరదంట. నేను దేవుళ్ళు నమ్మి వ్యాపారం చేస్తా, కానీ అమ్మి కాదు. సరే చావు, దొరకి ఒక్క దారే, దొంగడికి దొరకం దార. ఇది కాకపోతే ఇంకోటి. అదేంటి సార్, అంత క్లాస్ బీకి అబ్బాయి అలా మాస్క్ వదిలేశారు. ఒరే, వాడికి ఇస్తే 1 లక్ష, మనం ఇస్తే 2 లక్షలు. మీరు మాస్గా సార్? మా అమ్మ మాస్. పని చూసుకో. అలాగే. ఇదిగోండి మీ 116. ఊరుకోండి మేడం, మనకి మనకి మధ్య డబ్బులు ఎందుకండి? అది కాదు మేడం, ఇప్పుడే మా పాప వచ్చి ఈ వాచ్ని చూసి ఒకటే గొడవ. ఏం పర్లేదు మేడం, చాలా మంచివాళ్ళు, నేను మాట్లాడి తీసుకువస్తానని చెప్పి చెప్పాను. చాలా బాగా చెప్పే కదండి. అయ్యో ఈ వాచ్ నాకు నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడండి. వాడు అసలే ఈగోకి ఆత్మాభిమానం అని పేరు పెట్టుకుని తిరుగుతాడు. ఈ వాచ్ కానీ నా చేతికి లేకపోతే నాకు వాచ్ పోతుంది. ప్లీజ్ మేడం, ఒక్కసారి ఆలోచించండి. 5000 10000 ఎంతైనా పర్లేదు. అమ్మటానికి అది 10,000 వాచ్ కాదండి, నా 100% లవ్. మేడం మేడం మేడం, ఫైనల్గా 50,000, ఇంకేం మాట్లాడదు. 50? ఫ్రీగా నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇస్తాను. వదిలేండి, ప్రస్తుతానికి ఈ వాచ్ ఇస్తే చాలు. ఓకే. ఖేల్ కథమ్ మా కమ్ జంప్. ఎంత బాధే వింటి? 50,000. అగ్గది, ఏదో ఉంది నీ ఫేస్లో. 50 ఏంటి, ఎంతైనా ఇచ్చేస్తాడు. అసలు నువ్వు సినిమాలోకి వెళ్ళిపోవాల్సిందే. ఫాలోయింగ్ ఫాలోయింగ్. అవునవును, అందరూ అదే అంటున్నారు. అది సరే, కానీ ఒక్క స్క్రిప్ట్ ఉంది, డెవలప్ చేయాలి. ఎప్పుడు ఎక్కడ? సేమ్ ప్లేస్, 2 PM. అవును, ఇంతకీ స్క్రిప్ట్ పేరేంటి? నవోదోగ్యారా.
మీరేదో వెంచర్ మొదలెడదాం అంటే మా వాళ్ళు అందరు నేర్చుకుని అడ్వెంచర్కి వచ్చినట్టు వచ్చా. ఇక్కడ ఎవరు కనపడరా? వారిని ఒక్కడే అనుకుంటే ఇంతమంది ఉన్నారంటారు బాబు. మీరు చూసింది దొంగతనం కాదు, మోసం. దొంగతనం చేయాలంటే ఒక మనిషి జేబులో చేపడితే చాలు, కానీ మోసం చేయాలంటే అదే మనిషి నమ్మకాన్ని కొట్టేయాలి. గతంలో ఎన్ని స్టోరీలు తీసుకున్నా హర్షద్ మెహతా, తెలుగు లాంటి వాళ్ళు జనాలు అత్యాశని క్యాష్ చేసుకున్నారు. మేము కూడా అదే నమ్ముతాం. ఇది వినడానికి ఈజీగానే ఉండొచ్చు, కానీ ఒకటి వల్ల అయ్యే పని కాదు. ఏదో శేఖర్ గమ్ల సినిమా చూస్తున్నట్టు ఫీల్ గుడ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్న అమ్మాయి పేరు హర్షిత. పేరుకు తగ్గట్టే మొహంలో ఎప్పుడు చిరునవ్వు, ఎవ్వరికీ అనుమానం రాదు. అందుకే అమ్మాయి మా గ్యాంగ్లో కీ మెంబర్. వీడి పేరు సలాం. అందరూ గూగుల్ తెచ్చి సినిమా రిలీజ్ డేట్లు, వచ్చే ఎలక్షన్లో గెలిచేది ఎవరు అని తెలుసుకుంటుంటే మా వాడు మటుకు భిన్నంగా ఏ స్కామ్ ఎవరు చేశారో, ఫోర్జరీ చేయడానికి కావాల్సిన పదార్థాలు అంటూ కనుక్కుంటుంటాడు. వీడి రీసెర్చ్ మా ప్రతి ప్లాన్కి బ్యాక్. యాంగ్రీ బర్డ్స్ ఆడటం తప్ప ఇంకేమీ తెలియదన్నట్టు మొహం వేసుకున్న వీడి పేరు కరణ్. రోజుకు ఒకసారి తింటాడు, 5 గంటలే పడుకుంటాడు. అయినా సరే ఎప్పుడు యాక్టివ్గా అలర్ట్గా ఉంటాడు. ఏ పనైనా వెంటనే చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు. అందుకే వీళ్ళిద్దరు మా టీంలో చాలా ఇంపార్టెంట్. బై ద వే, నా పేరు అర్జున్ కృష్ణ, సైకాలజీ స్టూడెంట్ని. మొరాలిటీ కన్నా ప్రాక్టికల్టీని ఎక్కువ నమ్ముతాను. బాగా డబ్బు సంపాదించి అందరిలాగా అమెరికా వెళ్ళాను, కానీ కొంచెం కొత్తగా ఆలోచిస్తే అర్థమైంది కకృతిని క్యాష్ చేసుకుంటే వచ్చే డబ్బు ఇంకెందులో లేదని. అంతే, దేశభక్తిని ఒక ట్యాగ్లైన్ వేసుకుని తిరిగి ఇండియా వచ్చేసాను. బా, రిజర్వ్ బ్యాంక్ కొట్టేస్తే ఎలా ఉంటుంది? నువ్వు కొట్టుకొచ్చారా? మేము బయట మార్టీ వెళ్ళలో రెడీ ఉంటాం. చి జీవితం. బా, హ్యారీ డేవిడ్సన్ కొత్త బండా? మా నాకేం తెలుసురా, కొన్నామా సచ్చామా? సాయంత్రం కల్లా నెంబర్ ప్లేట్ మార్చి. ఈసారి బెంజ్ గారు ఎత్తుకొచ్చేసే బ్రదర్. బ్యాట్మెన్ కారు ఎత్తుంట్రా? పర్లేదురా చెప్పు. నేను చెప్పే జాగ్రత్త వినండి. నేను చెప్పబోయేది చేస్తే ఈ చిల్లర దొంగతనాలు మానేసి నెక్స్ట్ 1 ఇయర్ రిలాక్స్ అయిపోవచ్చు. మన మీద ఉన్న పోలీస్ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంది. ఆల్ రైట్ కామ్రేడ్స్, సర్చ్ ఇంజన్ రన్నింగ్లో ఉంది. ఒకసారి ఐప్యాడ్ ఇవ్వరా. వీడి పేరు రివ్యూ రాజు. తెలుగు సినిమాలకు రివ్యూలు రాస్తుంటాడు. రివ్యూలు రాయడం మొదలు పెట్టక ముందు ఒక 10-15 సినిమాలు చూసుంటాడు. అంతే, అప్పటి నుండి భగవంతునికి భక్తునికి మధ్యలో అంబికా దర్బార్ భక్తిలాగా, ప్రేక్షకుడికి ప్రొడ్యూసర్కి మధ్యలో బ్యారియర్లా తయారయ్యాడు. సినిమా తీసిన ప్రొడ్యూసర్లకు ఎంత మిగులుతుందో తెలియదు, కానీ రివ్యూలు పేర్లు చెప్పుకుని మనవాడు మామూలుగా సంపాదించడా. వచ్చిందంతా రియల్ ఎస్టేట్లో పెట్టి వేస్ సైజ్ 30 నుండి 34 దాకా పెంచాడు. వీడి దగ్గర మనం కొట్టాలి, అది స్కెచ్. వీడి దగ్గర మనం కొట్టేయాలంటే వీడు మనల్ని పూర్తిగా నమ్మాలి. వీడిని నమ్మించడం ఎలా? వాడు అనాథ, ముందే వెనకాల ఎవరు లేరు. వీడిని బుట్టలో వేసుకోవడానికి ఇదే మనకు మంచి పాయింట్. ప్లాన్ చెప్తాను, జాగ్రత్త వినండి. నువ్వు వెళ్ళి రేపు రివ్యూరాజుని కలుస్తున్నావు. కలిసి మనం ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నుంచి వస్తున్నట్టు తనని నమ్మించి రాజుని మన ఆఫీస్కి పట్టురావాలి. కరణ్, నువ్వు వెళ్ళిన లోపల ప్రొఫెషనల్గా కనిపించి ఒక చిన్న కార్పొరేట్ ఆఫీస్ని పట్టు. ఓకే. సలాం, నువ్వు చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అని వెతికి వీడికి ఒక ఫ్యామిలీ హిస్టరీ రెడీ చేసి ఆస్తి వివరాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉండు. నేను చెప్పిన పనులు మీరు చేయండి. ఈ లోపల నేను అవుట్స్కట్స్లో ఒక నమ్మబుల్ ప్రాపర్టీని పడతాను. అండ్ బీ కేర్ఫుల్, ఇది మనం ఎప్పుడులా వేసే చిన్న స్కెచ్ కాదు, ఎక్కడా దొరకకూడదు. పేర్లు, ఫోన్ నెంబర్లు, ఐడెంటిఫికేషన్లు, అడ్రస్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఫేక్ అవ్వండి. ఒక్క క్లూ కూడా దొరకకూడదు. పనైన మరుక్షణం హైదరాబాద్ అడ్రస్. మోసం చేసి మాయమైపోతాం, అందుకే నా స్క్రిప్ట్ పేరు 9-2-11. ఇప్పుడు అర్థమైంది.
టాస్క్ను తీర్చే టాస్క్ను పొందే లక్ను గీసే స్కెచ్ను దోచే రిచ్ను లేదో రాంగ్ అను రూలే రైట్ అను హోసం మామూలే లేరా నిన్నే నీ కమ్మేస్తారా అంతే సో చెంగే యారా నౌ నో గ్యారా అంతే నీ చిక్కము లేరా డబ్బే సో ముఖ్యం యారా ఇంతే ఈ దునియా పూరా నౌ నో గ్యారా తెలివికి తలుపులు వేస్తే కీప్ మీ ఇన్ఫార్మ్డ్. ఏమయ్యా, లాస్ట్ రెండు సినిమాలు ఫ్లాప్ అంట కదా, కక్కుర్తి పడి ఆడి దగ్గర పోయావు, అదే మన దగ్గరికి వస్తే మంచి రివ్యూస్ పడాయి. 3.5 ఏంటి సార్? 3.5 ఇందాకనే మా అసిస్టెంట్ మీ సినిమా చూసి వచ్చాడు, ఒక్కసారి చూద్దాం కూడా కష్టమంట కదయ్యా. కనీసం 3.25 అయ్యండి సార్. ఖర్చు వద్దయ్యో. ఎంత మాత్రం సార్? 3.25 ఆ విషయంలో న్యాయంగా ఉంటా. అంటే 5 ఏదేస్తారా? అబ్బే లేదండి, 5-star రేటింగ్ ఇస్తే మా వెబ్సైట్ వదిలేసి పక్క వెబ్సైట్ మీదకి వెళ్ళిపోతారు ఆడియన్స్. సర్లేండి, ఇదిగోండి క్యాష్. సార్, కలవడానికి ఎవరు అమ్మాయి వచ్చింది సార్. మాట్లాడుతుంది కదా, వెయిట్ చేయమని చెప్పు. అమ్మాయి భలే ఉంది సార్. ఓకే సార్, మరి మీకు ఎప్పుడైనా రివ్యూస్ కావాలంటే మళ్ళీ మా దగ్గరికి రావాలి మరి. అలాగే రాజు గారు. హలో అండి. హలో అండి, కూర్చోండి. మీరు? నా పేరు ప్రేరణ, మార్నింగ్ మూన్ రియల్ ఎస్టేట్ ఫర్మ్ నుంచి వస్తున్నాను, మీతో కొంచెం మాట్లాడాలండి. అయ్యో కొంచెం ఏంటి, మొత్తం మాట్లాడద్దు, చెప్పండి ఏం తీసుకుంటారు? మీ పర్మిషన్? పర్మిషన్ ఎందుకండి, మీకు ఎప్పుడు కావాలన్నా రావచ్చు. అయ్యో అది కాదండి, మా క్లయింట్కి అవుట్స్కర్ట్స్లో ఒక ప్రాపర్టీ నచ్చింది, అది ఎవరిదా అని 3 నుంచి ఎంక్వైరీ చేస్తే మీదని తెలిసింది. అబ్బే మీరు పొరపాటు పడ్డారు ప్రేరణ గారు, మాకు అవుట్స్కర్ట్స్లో ప్రాపర్టీసే లేవే. ఏ పొరపాటు లేదండి, ఆ ప్రాపర్టీ మీదే రాజుగారు. మీరు రేపు మా ఆఫీస్కి రండి, అక్కడ మా కొలీగ్స్ మీకు అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లయింట్ కూడా కొంచెం తొందరపడుతున్నారు, సో మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇది మా కార్డ్ అండి. సరే మరి నేను వెళ్ళొస్తాను. సారీ, నేను వెళ్తాను, మీరు రండి. సార్, ఈరోజు మా ఆఫీస్కి ఒక అమ్మాయి వచ్చింది, ఏదో ల్యాండ్ గురించి మాట్లాడింది. అమ్మాయి మాటతీరు చూస్తే రాజుగారిని ఇరికించేలా ఉంది. గుడ్, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? నా పేరు రాజు, నిన్న ప్రేరణ గారిని కలిశాను. రాజు గారు రండి రండి, మీ గురించి వెయిట్ చేస్తున్నాం. రాజుగారు రండి రండి, కూర్చోండి, మీ గురించి వెయిట్ చేస్తున్నాం. నా పేరు సమీర్ కుమార్. హలో. ఈ ఏజెన్సీ మొత్తం నాదే, అంతా చెప్పే ఉంటారు. అంతా చెప్పలేదండి, కొంతే చెప్పింది, ఏదో ప్రాపర్టీ గురించి. అదే, దాని గురించి మిమ్మల్ని రమ్మంది. మీ పూర్వీకుల నుండి అనాదిగా 100 వచ్చిందండి, అది అవుట్స్కర్ట్స్లో. పూర్వీకులా? నా పూర్వీకులు చాలా పూర్ అంటున్నాను, అంత ప్రాపర్టీ ఉందా? అయినా నా పూర్వీకుల గురించి నాకే తెలీదు, అలాంటిది మీకు? దేవానంద్, రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేయి. చూడండి రాజుగారు, యాక్చువల్గా మీ పూర్వీకులది జమీన్ వంశం, మీ ముత్తాతగారు చాలా దయామయుడు,
అలాగే గొప్ప దేశభక్తుడు కూడా. సామాజిక న్యాయం అంటూ ఉన్న ఆస్తి అంతా దాన ధర్మాలు చేసేశాడు. లెక్క ప్రకారం ఈ ల్యాండ్ కూడా అలా దానాల్లో కొట్టుకుపోవాల్సిందే. ఏదో ఆయన టైం బాగోక ఆ టైంలో ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి. మన టైం బాగుంది, ఇప్పుడు మనకు దొరికి. ఏంటండి, మ్యాట్నీకి మగధీర బదులు మలయాళం సినిమా చూసినట్టుంది నా పరిస్థితి. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రేపు 9 కల్లా మీరు ఈ అడ్రస్కి వచ్చేయండి. ఓకే. ఆడి లాస్ట్ సినిమాకి 1.5 అయితే కానీ అర్థం కాల మన రివ్యూస్ రేంజ్ ఏంటో. సరేగానే ఆడి దగ్గర చెక్ ఏదో తీసుకో. ఆ 3.2 3.3 ఏదో టేస్ట్ పంపించాయి. పద్దాక నాకు ఫోన్ చేయి, మాకు పర్సనల్ పని మీద ఉన్నా. రణరాజు గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాండి. మీరు? బాగానే ఉన్నా. ఆ కనిపించే 100 ఎకరాలు మీదే. అబ్బా, ఫస్ట్ టైం నా నేమ్ జస్టిఫికేషన్ అయినట్టుంది. ప్రస్తుత మార్కెట్ రేట్ కన్నా 2 రెట్లు ఎక్కువ ఇస్తా అంటాడు మా క్లయింట్. అంతెందుకు ఇస్తానండి? ఏం లేదండి, చుట్టుపక్కల స్థలాలని ఆయనవే. ఇది కూడా కొనేసి ఎస్సీజెడ్ చేయాలని కోరిక. అర్థమైందండి, మొత్తం క్లియర్గా అర్థమైంది. ఏదో వచ్చేసి ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బులు ఇప్పించండి, మీ కమిషన్ మీరు తీసుకోండి. అది వేరే చెప్పాలా? కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంటుందండి. దగ్గరలో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ వేస్ట్ అని ఏరియాలో డంప్ చేస్తున్నారు. దానివల్ల గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అవుతుంది. డంపింగ్ ఏరియాస్ మార్చమని ఆల్రెడీ మాట్లాడి చూసాం, వినలేదు. న్యాయంగా అయితే కేసు వేయచ్చు, కానీ మీకు తెలియదే ఉంది, సాగుతుంది తప్ప సొల్యూషన్ ఉండదు. సరైన అడ్డదారిలో వెళ్తే 2 కోట్లు లంచం అడుగుతున్నారు. 2 కోట్ల? మీరు వచ్చే 20 కోట్ల గురించి ఆలోచించకుండా పోయే 2 కోట్ల గురించి ఆలోచిస్తున్నారు. సర్లే అండి, ఇదంతా మనకు తెలీదు, ఆ రిపేర్ల గురించి అస్సలు తెలీదు, మనదంతా రివ్యూసే. ఒక పని చేయండి, ఈ పని కూడా మీరే చూసుకోండి. కావాలంటే మీ కమిషన్ మీరు తీసుకోండి. మీరు వేరే చెప్పాలా? మీరు మండే కల్లా డబ్బు రెడీ చేసుకోండి, పని మొదలెట్టేద్దాం. ఏమంటారు? అలాగే, కాకపోతే అంతా బ్లాక్ అయితే నేను అరేంజ్ చేయగలను. రాజుగారు, మనం ఏమైనా బ్యాంక్లో వేస్తున్నాం, టేబుల్ కింద జరిగే ట్రాన్సాక్షన్కి బ్లాకే పెట్టం. ఇవి స్థలం డాక్యుమెంట్స్ అండి. మీరు మండే కల్లా డబ్బు రెడీ చేసుకుంటే మన పని మొదలెట్టేయచ్చు. ఓకే, ఉంటాను. 3.5 తొక్కల సినిమా చెప్పకండి. రివ్యూలు కావండి, రివ్యూలు యాదవాళ్ళకే. ఏ సినిమా తెస్తారో వాళ్ళకి తెలియదు. ఇంకా మొదలెట్టకుండా ఎవర్రా? రాజు అంటే నువ్వేనా? నేనే. మీరు? పోలీస్. నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది సార్? ఫైనా? కారుకి టింట్ కూడా తీస్తేనే. కారుకి కాదు, ముందు నీ కళ్ళకి పట్టిన టింట్ తీసి సరిగ్గా చూడు. నేను చెప్పింది వినకపోతే నీ బతుకంత రివ్యూలు రావడం మానేసి బజ్జీలు బండి పెట్టుకోవడమే. అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. 3 రోజుల నుంచి ముక్కు మొహం తెలియని 3 వ్యక్తులు వచ్చి మీరు 100 ఎకరాలకి సింగిల్ ఓన్ అని చెప్తే నమ్మేశారు. అక్కడే నీకు ముడిందని అర్థం కాలేదా? మూటమేంటి సార్, మా తాతగారు గొప్ప దేశభక్తుడు. ఈ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ వాళ్ళు నా భక్తులు అవటంతో నాకే కష్టం కలగకుండా కేవలం కమిషన్ మాత్రమే ఆశించి ఆ స్థలం నాకు దక్కేలా చేశారు. ఏమయ్యా రాజు, సినిమాల లాజిక్లన్నీ బయటికి తీసి రివ్యూలు రాస్తావు కదా, నీ ముందు ఇంత పెద్ద సినిమా జరుగుతుంటే ఒక్క లాజిక్ కూడా ఆలోచించవా? అసలు ఎవడైనా మన దగ్గరకు వచ్చి మాకు 100 ఎకరాలు దొరికింది, అది మీదేనని అడుగుతాడా? ఫ్రీగా ఎకరాలు ఇవ్వడం కాదు స్థలం అనుకున్నావా, సలహా అనుకున్నావా? ఏంటి సార్ మీరు అనేది? అంటే మా తాత? మామూలు తాతే, గాంధీ తాత కాదు. నీకు చూపించిన ఆస్తి కూడా గవర్నమెంట్ ల్యాండ్. పశు సంరక్షణ కేంద్రం స్థాపించడానికి 1990లో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి అక్కడ పశువులు మేయడానికి గడ్డి మొల్చిందే తప్ప ఇప్పటి వరకు ఒక ఇటుకు కూడా లేవలేదు. మీరేదో పొరపాటు పడినట్టున్నారు సార్, వాళ్ళు చూడటానికి చాలా సాఫ్ట్గా ఉన్నారు. వాళ్ళు స్కాచ్ లాంటి వాళ్ళు, తాగేటప్పుడు స్మూత్గానే ఉంటుంది, కానీ లాస్ట్ కిక్కే స్ట్రాంగ్గా ఉంటుంది. ఒరమ్మ జీవితం, మీరు నా డబ్బులు కాపాడిన నాదుకున్న వాళ్ళు అయ్యారు సార్. అసలు మీరు ఇదంతా ఏం ఆశించకుండా చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చెప్పండి సార్, నేను మీకు ఏమి ఇచ్చుకోగలను? 2 కోట్లు. కంగారు పడుకో. అనుకున్న ప్లాన్ ప్రకారం 2 కోట్లు తీసుకుని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళు.
నువ్వు అక్కడికి వెళ్ళే టైంకి మా టీం ఆల్రెడీ అక్కడ మఫ్తీలకు గస్తీ ఉంటారు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఇదే కరెక్ట్ అవకాశం. అవకాశం ఆవేశం అని అంకుశంలో రాజశేఖర్లా బాగానే మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడే కదా సార్ నా డబ్బులు కాపాడని ఆనందిస్తున్నాను, అప్పుడే లాస్ట్ కిక్ దింపేశారే. మీరు చెప్పింది కనుక ఫెయిల్ అయితే ఇందాక మీరన్నట్టే ఆ బజ్జీలు బండి పెట్టిన బతకాలి నేను. వీళ్ళని పట్టుకోవడం నాకు ఎంత ముఖ్యం నీకు చెప్తున్నా అర్థం కావట్లేదు కదా. సరే, నీ నమ్మకం కోసం ఆ 2 కోట్లలో నా డబ్బు 1 కోటి పెడతాను. మీరు 1 కోటి పెడతారా? రాజు, నువ్వు రివ్యూలు రా సంపాదించావు, నేను కేసులు రా సంపాదించాను. నేను చూసిన బ్లాక్ మనీ ఎంత ఉండదు నీ హై బడ్జెట్ సినిమా. 2 కోట్లు నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎలాగైనా వాళ్ళని పట్టుకొని తీరాలంతే. మీ మెడల్స్ కోసం నేను అంత రిస్క్ ఎలా చేయగలనండి? వీళ్ళ మీద రివార్డు 25 లక్షలు ఉంది, వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఆ మొత్తం డబ్బు నీకే. మీరంటుంటే బాగానే ఉంది కానీ ఒకవేళ తేడా వస్తే మీ డబ్బులు కూడా నా నుంచి వసూలు చేస్తారు కదా. కంగారు పడుకు, ఈ స్కెచ్ నుండి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు. డబ్బు తీసుకుని మనం ఢిల్లీనో కోల్కతానో పారిపోదాం భయ్యా. కొత్త పండగకి పాత చింతకాయ చట్నీలాగా కోల్కతా ఏంట్రా పోనీ గోల్కొండ అనుభవేవా? ఈ ప్లాన్లో మొదటిసారి నాకు భయం పడుతుంది. ఇంత ప్లాన్ చేసి ఇన్ని డబ్బులు కొట్టేస్తుంది సీనియర్ యాత్రికుల్లాగా ఎక్కడెక్కడ తిరగడానిక. నాకైతే కళ్ళు మూసుకొని ప్లాన్ చేస్తే ఒక్క దేశీ అమ్మాయి కూడా కనబడట్లేదు. ముందు కళ్ళు తెరిచి మొహార్థంలో చూసుకో. అనుకుంది అనుకున్నట్టు జరగడానికి మన కృషి, రాజుగడ అమాయకత్వం, విస్కీలో సోడాలా సరిపోయాయి. ఇంకా మిగిలింది మనీ ఎత్తడం, మకాం ఎత్తేయడం. ఎత్తుకొని పరిగడ్డం కదా చిన్న పాప. 25 మధ్యతరగతి కుటుంబాలకు 25 సరిపోయే డబ్బు. మనం దొరక మన ఫ్యామిలీని ఎత్తుక్కుంటూ వెళ్తారు, వాళ్ళు మనకే దొరకలేదు వాళ్ళకేం దొరుకుతారు. వీళ్ళు దొరక వీళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్తాం అనుకుంటారు, కానీ పట్టుకున్నది వీళ్ళనే. పట్టుకోవడం మనల్ని పట్టుకోలేక రాత్రి మందు గ్లాస్ పట్టుకోవడం. మందులో ఉన్నాడు మన్ను తిన్న పావులా పడుంటాడు అనుకుంటే పొరపాటే. కాటేసే ఆలోచనలు వాడి ఊహకు కూడా అందరు ఊహకంది అందరిలా దొరుకుతాం అనుకుంటే వాడి పతనానికి ఇదే తొలిమెట్టు. మెట్టు మెట్టు ఎక్కి టాప్ ఫ్లోర్ చేరాం అనుకుంటున్నారు కదా, అక్కడ నుంచి పడితే ఎలా ఉంటుందో చూపిస్తా వాళ్ళకి. ఏంట్రా ఏమైంది? కన్ఫామ్ రా, కానిస్టేబుల్సే. హలో అర్జున్, ఇక్కడ మన 210 PS పోలీసులు ఇద్దరు మఫ్టీలో ఉన్నారు, ఏం చేయమంటావు? మీరు వెంటనే అక్కడి నుంచి స్లిప్ అయిపోండి, స్ట్రైట్గా మన ప్లేస్కి వచ్చేయండి. జాగ్రత్త, ఎవరు టెన్షన్ వద్దు. ఓకే. అసలు పోలీసులకి ఎలా తెలిసింది మన గురించి? ఆ రాజుగాడికే మన మీద డౌట్ వచ్చి ఉంటుంది, ఆడే పోలీసులను పిలిపించుంటాడు. వాడా? అంతా బాగానే చేశాం, ఎక్కడో తిప్పి కొట్టింది. ఏంటి అర్జున్ ఏం మాట్లాడావు? అది మొత్తానికి సాధించావు. సాధించాం. అదేలారా ప్లాన్ మొత్తం వేసింది వేగా. అయినా ఎంత లేట్ అయిందేంట్రా? నా మీద డౌటా? అది కాదు బాబాయ్, నాకంతా అయోమయంగా ఉంది. కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడకండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాగా. ఆ సూట్ కేసు లై. ఇందులో 2 కోట్లు ఉన్నాయి, 1 కోటి బాబాయ్ది, 1 కోటి పోలీసు వాడిది. మనం కొట్టింది పోలీసుని. పోలీసా? వాడిని ఎందుకు మనం మోసం చేయడం? సరిగ్గా 2 నెలల క్రితం. ఎరా, మళ్ళీ ఎవడ కల్ రాస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ? ఇన్నోసెంట్గా నటిస్తే అమాయకుడు అయిపోవరా? నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. మొన్న బషీర్బాగ్లో మారోడని మోసం చేసింది మీరే అని నాకు తెలుసురా. సాక్షి ఏది? ఆ సాక్షి పేపర్ ఇవ్వమని అడుగుతున్నా. నేను చెప్పేది విను, మీ గ్యాంగ్ మీద 25 లక్షల రివార్డు ఉంది, అది సాక్ష్యాలతో పట్టుకుంటే. నేను గ్యాంగ్ లీడర్లు చిరంజీవిని కాదు, కుటుంబ శంకర్లో పవన్ కళ్యాణ్ కాదు. ఈ గ్యాంగులు మోసాలు నాకు తెలియదు సార్. నువ్వు వేసే జోకుల్లో నాకేమాత్రం ఇంట్రెస్ట్ లేదు.
మరి దేనిలో ఉంది మీకు ఇంట్రెస్ట్? నాకు పట్టిస్తే వచ్చే 50 కన్నా వదిలేస్తే వచ్చే 50 బెటర్ అనిపించింది. మంచిది, వదిలేండి. 50 లక్షలు క్యాష్లో. అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంది సార్? ది గ్రేట్ క్రిమినల్ అర్జున్ కృష్ణ దగ్గర 50 లక్షలు లేవంటావు, నమ్మమంటావు? గుడి కట్టడానికి విరాళం అడగండి, ఇస్తా. పడిపెట్టడానికి డొనేషన్ అడగండి, ఆలోచిస్తా. పుణ్యమైన వస్తుంది. పోలీసులకు ఎందుకు ఇస్తా? జైలుకి వెళ్లకుండా చూడడానికి. ఆలోచించుకుని సమాధానం చెప్పు. మీకు మాట చెప్తాను వినండి. మా తాత ఎప్పుడు చెప్తుండేవాడు, తలతెక్ కెదవులతో తలకమాసిన పోలీసులతో మాట కలపొద్దురా అని. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలా తక్కువ తెలుసుకున్నావు అంటున్నా. తల పొగరు తగ్గించుకుంటే మంచిది. చూడు, పోలీసులు అంటే నాకు చాలా గౌరవం ఉంది. చేతనైతే సాక్ష్యాలతో పట్టుకో, అంతేగాని దొంగన కబుర్లు చెప్పకు. అది వినే టైము ఓపిక రెండు నాకు. అంటే నా ఆఫర్ నీకు నచ్చలేదు అనమాట? నేనే నీకు ఒక ఆఫర్ ఇస్తా, గుర్తుపెట్టుకో. 50 కాదు, 1 కోటి. 1 కోటి రూపాయలు నీ దగ్గర నుంచి కొట్టేసుకుపోతా, చేతనైతే పట్టుకో. సార్ బిల్. తమ్ముడు, నా బిల్లు కూడా సారే కడతారు. 1 కోటి రూపాయలు పోతున్నప్పుడు 50 రూపాయలు ఏముంది, కట్టేసి. ఆ రోజు మొదలైంది. 9-11. అది మ్యాటర్. ఆ తర్వాత బాబాయ్ని కలిసి ఇదంతా ప్లాన్ చేశాను. ఆ తర్వాత మీకంతా తెలిసింది. మరి మాకు కూడా చెప్పాల్సింది కదా. మనం కూడా అందరిలో థ్రిల్ ఫీల్ అవ్వాలి. ఇందుకే పోలీస్ పరిస్థితి ఏంటి? సార్ దొరికారా వాళ్ళు? లేదు సార్, ఆఫీస్లో ఈ సూట్ కేసు ఒక్కటే ఉంది. ఇదా చా